देख रहे हैं ARPV चैनल। मायलादेवपल्ली आनंद नगर में आज एक धमाके का वाकया पेश आया, जिसमें एक खातून के हलाक होने की इत्तला मिली है। यह हादसा मायलादेवपल्ली पुलिस स्टेशन हदूद में पेश आया, जिसके साथ ही इलाके में सनसनी फैल गई। ये धमाका इस वक्त हुआ जब खातून कचरा चुन रही थी। कचरा कुंडी के पास हुए इस धमाके में खातून हलाक हो गई। पुलिस के आला हुक्काम मौके वाकया पर पहुंच गए और छानबीन शुरू कर दी। महलूक खातून की शिनाख्त सुशीला अम्मा के तौर पर की गई। सुबह किया जाता है कि केमिकल का डब्बा खुलने की कोशिश में यह धमाका हुआ। पुलिस ने नाश को बगर से पोस्टमार्टम उस्मानिया दवाखाने के मुर्दा खाना मुंतकिल कर दिया। बाद हजार DCP शमशाबाद ने मीडिया से बात करते हुए तफसीलात बताई। ఈరోజు ఒక 30 నిమిషాల కింద మా పోలీసుకు వచ్చిన సమాచారం ప్రకారము ఇక్కడ చెత్త ఏరుకునే ఒక మహిళ సభ్యురాలు ఇట్లా చనిపోయింది అని సమాచారం మేరకు మేము స్పాట్కు రావడం జరిగింది. ఇది మైలారదేవరంపల్లి పోలీస్ స్టేషన్ పరిధి, రాజన్నగర్ సబ్ డివిజన్కు వస్తుంది. మా DCP శంషాబాద్ జోన్ కింద రావడం జరుగుతుంది. ఈ ప్లేసు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ప్రాథమికంగా సుశీల అనే ఆమె వాళ్ళ భర్త రంగమునితోని కలిసి ఒక ఆటోలో ఈ చెత్త సామాన్ ఏరుకుంటూ వస్తారు. ముఖ్యంగా వాళ్ళకి కడదాన్ ఇండస్ట్రియల్ ఏరియాలో ప్లాస్టిక్ సామాను, వేస్టేజ్ సామాను బాగా దొరుకుతుంది కాబట్టి చాలామంది పిక్ మూవర్స్ ఎవరైతే ఉంటారో, ఈ పేపర్ ఫిగర్స్, వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఏరుకోవడం జరుగుతుంది ఎర్లీ అవర్స్లో. అందులోనే భాగంగా ఏరుకుంటూ ఆమె ఇక్కడికి రావడం జరిగింది. ఏరుకున్న క్రమంలో ఒక ప్లాస్టిక్ కవర్ను ముట్టుకునేసరికి ఆమెకి ఇదంతా ఖాళీ ఆ విధంగా అయిపోయి ఎమ్మటే స్పాట్లో చనిపోవడం జరిగింది. ఆ సమయంలో వాళ్ళ భర్త కూడా పక్కనే ఏరుకుంటున్న సంఘటన కూడా చూసినాం. సో వాళ్ళు ఇక్కడ ఎల్బీ నగర్ లిమిట్స్లోనే నందనవనంలో నివాసం ఉంటూ ఈ పిక్ పేపర్స్ అన్ని పిక్ చేసుకొని ఇవి అమ్ముకుంటారనమాట. ప్లాస్టిక్ సామాన్ కానీ వేస్టేజ్కి వాళ్ళు స్క్రాప్లలో అమ్ముకోవడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళు నేటివ్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు. మీడియా ద్వారా మీ అందరికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఇక్కడ ఇట్లాంటి వేస్టేజ్ సబ్స్టెన్సెస్ జరా మన కెమికల్స్ అన్నీ కొన్ని వాటర్ పడితే బ్లాస్ట్ కావడం జరుగుతుంది. ఈ వేస్టేజ్ తెచ్చి చెత్త వేసే దగ్గర వీళ్ళకు ఉత్తగానే కవర్లు బారేస్తే వీళ్ళు ప్లాస్టిక్ కదాని దన్మని అందుకోవడం ఎన్నోసార్లు మనం గతంలో కూడా చాలా ఏరియాలలో కూడా ఇట్లాంటివి జరగడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ వాళ్ళకు కూడా ఏదైనా హజార్డియస్ సబ్స్టెన్సెస్ ఉన్నప్పుడు అట్లా రోడ్ల మీద పడేస్తే వాళ్ళ మీద చట్టరీతి కఠినంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని ఖచ్చితంగా ఐడెంటిఫై చేసి కేసు అయితే నమోదు చేస్తున్నాం. వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళపైన చర్య తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆ సబ్స్టెన్స్ కూడా క్లూస్ టీమ్ వచ్చారు, శాంపుల్స్ కూడా సేకరించారు. అది ఏంటిది, వాట్ టైప్ ఆఫ్ కెమికల్ ఇటీస్ అనేది మనం ఎగ్జామిన్ చేసిన తర్వాత వాళ్ళు ఎందుకు అక్కడ వేశారు అవన్నీ చూసిన తర్వాత ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ ఈజ్ అండర్ ప్రోగ్రెస్ అండి. ఆప్ దేఖ్ రహే హై ఏఆర్.